ప్రభుత్వం అనేటువంటి దానికి ఒక బాధ్యత ఉండాలి. రాజకీయం రాజకీయంగా చూడాలా, వ్యవస్థ వ్యవస్థగా చూడాలా. ఒక ఆడపిల్ల మీద అత్యాచారం జరిగింది, అది మానసిక వికలాంగురాలు. దేనికదే మాట్లాడుకోవాలి, మంచి మంచిగానే మాట్లాడుకోవాలి, చెడు చెడుగానే మాట్లాడుకోవాలి. నేను ఇందాకనే ప్రస్తావించా, బాధితురాలి దగ్గర నినాదాలు చేయడం అంటే ఆవిడని భయపెట్టడం, అందులో మానసిక వికలాంగురాలు అయినటువంటి అది తప్పు. బట్ అది రాజకీయ కోణంలో జరిగింది, రాజకీయాన్ని రాజకీయంగానే ఫేస్ చేయాలి. దానికి మహిళా కమిషన్ చైర్పర్సన్ వెళ్ళారు, అట్లాగే హోంమంత్రి వెళ్ళారు, తర్వాత వైద్యారోగ్య శాఖ మంత్రి వెళ్ళారు. హాస్పిటల్లో జరుగుతున్న దాని మీద విచారణకు ఆదేశించడంతో పాటుగా పోలీస్ శాఖ ఏమో సదరు సిఐఎస్ఐని సస్పెండ్ చేయటం, మరొక వైపున నిందితుల మీద వారం రోజుల్లోపు ఛార్జ్షీట్ పెడతామని ప్రకటించడం, ప్రభుత్వం తరపు నుంచి 10 లక్షల రూపాయలు కాంపెన్సేషను, ఇవన్నీ మంచి పద్ధతే. అయితే లోపం అక్కడ పోలీస్ శాఖ నుండి జరిగింది కాబట్టి సదరు మీద చర్య, అంతవరకు బాగానే ఉంది. కానీ అక్కడ మిగతాది రాజకీయం. సహజంగా ప్రతిపక్షం ఇవాళ వెళ్ళకపోయి ఉంటే వీళ్ళందరూ వెళ్ళేవాళ్ళ, చంద్రబాబు గారు ఇన్వాల్వ్ కావడం వల్లనే వీళ్ళు 10 లక్షల రూపాయలు ప్రకటించారు. మిగతాది రోజు జరుగుతున్నాయి అక్కడక్కడ అత్యాచారాలు. ప్రభుత్వాలు చెప్పి చేయవు, లేకపోతే అధికార పక్షాలు చెప్పి చేయవు. ఇక్కడ ప్రభుత్వ వైఫల్యం ఏంటి అంటే ప్రభుత్వ యంత్రాంగంలోని నిర్లిప్తత అమ్మాయి అత్యాచారానికి కారణమైంది. పోలీస్ శాఖ సకాలంలో స్పందించకపోవడం. ప్రభుత్వం ఎప్పుడు పరిగెత్తుకొచ్చింది? ప్రతిపక్షం యాజిటేషన్స్, మహిళా సంఘాలు అందరూ యాజిటేషన్స్ దిగితే అది ఎక్కువ రచ్చ అవుతుందని పరిగెత్తుకుంటూ వచ్చారు. బట్ ఇన్స్టెంట్ జస్టిస్ కోరుకుంటున్న జనం కాల్చేతలు పడేయమంటున్నారు అట్లాంటి అమ్మడి కొడుకుల్ని, ఆడపిల్లకి అన్యాయం చేస్తున్నారు. సరే అది వీళ్ళు చేయలేరు, జగనన్న గన్నులో తుపాకీ గుండు పోయింది. అయితే ఇప్పుడు దీంట్లో రాజకీయం, అక్కడ తెలుగుదేశం వీళ్ళందరూ స్పందించారు కాబట్టి నడిచింది. మంచి చెడు పక్కన పెడితే దీంట్లో రాజకీయాన్ని రాజకీయంగా కాకుండా మహిళా కమిషన్, ఇప్పుడు చంద్రబాబు గారికి బోండా ఉమాకి నోటీసు అక్కడ ఆ అమ్మాయికి సంబంధించినటువంటి ఇష్యూలో ఆ ఎదురుగుండా చేశారన్నట్టు. ఇది పార్టీ మాట్లాడాలి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఎందుకంటే ఆయన పరామర్శించడానికి రావడంలో తప్పులేదు, ఆ టైంలో కొంతమంది కార్యకర్తలు హడావిడి చేస్తారు, అది వాళ్ళ సంస్కారానికి వదిలేయాలి. అంతే తప్పించి దానికి నోటీసులు ఇచ్చి మనకున్న పవర్ని మిస్యూజ్ చేస్తే, రేపు దీని మీద న్యాయస్థానంలో సవాల్ చేస్తే నిలదీస్తుంది న్యాయస్థానం, పరువు పోతుంది అక్కడ. ఇలాంటియే ఏ టైంలో ఎట్లా వ్యవహరించాలో తెలియక చేసేటువంటి తలాతోక లేనటువంటి పనులు.